మనిషి సాధారణం కానీ మనసు అసాధారణం కరోనా వైరస్ రోజు రోజుకు కోరలు చేస్తూ మనుషులను కబలిస్తున్న అత్యంత భయంకర పరిస్థితుల్లో మనుషుల్లో దగ్గరికి వెళ్ళడానికి కూడా సంకోచించే ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ నిమిత్తం గత నెలలో విధించిన లాక్ డౌన్ కు పేదలు బయటికి రాక ఆకలితో అల్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లా జనచైతన్య నగర్ కి చెందిన బీవీ చంద్ర అనే వ్యక్తి కేవీఎస్ నగర్ రాజమ్మ కాలనీ పేదల గృహాల దగ్గరికి వెళ్లి వారి ఆకలికేగలు కళ్ళారా చూసి చలించి లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకు నిత్యం నిత్యావసర సరుకులతో పాటు అరటిపండ్లు కూరగాయలను తన పుట్టినరోజు సందర్భంగా 1000 కుటుంబాలకు 1000 బిర్యానీ పొట్లాలను పంపిణీ చేశారు మరియు 5 కేజీల గోధుమ పిండి మరియు నూనె ప్యాకెట్లను పేద కుటుంబాలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సీఈఓ ప్రతాప్ రెడ్డి సాయి కాలేజీ భాష మరియు స్నేహితులు పాల్గొనడం జరిగింది లాక్ డౌన్ ముగిసే వరకు ప్రజా సేవలో పాల్గొంటారని బీవీ చంద్ర తెలిపారు నమస్కారండి ప్రపంచంలో కరోనా వ్యాధిని అంతరించిపోతుంది ప్రపంచం ఎక్కడ చూసినా కరోనా వ్యాధి పోయిన మంత్ 21వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రజల్లోనే తిరుగుతున్నా ప్రతి వార్డు చూశాను ప్రతి వార్డులో ఇంటికి ఎవరు బయటికి రావొద్దని చెప్తూ నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి ఆ కుటుంబాలు ప్రతి ఒక్కటి చూశాను నేను ఈ 40 డేస్లో నేను ప్రతి ఒక్క రోజు ఒక ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా అదే విధంగా ఏమంటే వాళ్ళు బయటికి రాలేని ఎడల ప్రతి రోజు నేను నిత్యావసర వస్తువులు గాని అరటి పండ్లు అయితేనేమి శానిటేషన్స్ అయితేనేమి బ్లౌజులు అయితేనేమి మాస్కులు అయితేనేమి కూరగాయలు అయితేనేమి ప్రతి డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ నేను చేస్తూనే ఉండా దాదాపుగా ఒక రోజు చేస్తే 500 కుటుంబాలకు దాదాపుగా చేస్తూనే ఉన్నా ఇప్పుడు 40 రోజుల పాటు ఇదే జరుగుతా ఉంది ఈ రోజు గాని నా బర్త్డే సందర్భంగా 1000 కుటుంబాలకు ఇంట్లో నుంచి బయటికి రాకుండా మీరు ఎవరు ఇంట్లో వాళ్ళే ఉండండి నేను భోజన సౌకర్యం అందిస్తాను మధ్యాహ్నం నీకు మీ అందరికని ప్రతి ఒక్కరికి చెప్తూ ఎగ్ బిర్యానీ ఈరోజు ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టా ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఇదే కాకుండా ఇట్లే లాక్డౌన్ ఎన్ని రోజులైతే ఉంటుందో నిత్యము ప్రజల్లోనే ఉంటూ ప్రతి ఒక్క రోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తానని మీ అందరముఖంగా తెలియజేస్తున్నాను అంటే మీరు ఈ యొక్క నిత్యావసర సరుకుల పంపిణీ కానీ లేదంటే ఈ అన్నదాన కార్యక్రమం కానీ చేయడానికి మీరు ఎక్కడైనా చూసి చలించిన విషయాలు ఏమన్నా మీకు ఉన్నాయి నేను చలించ మా ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో నేను చూశాను అది చాలా రోజుల కంటే చూస్తున్నాను కేవీఎస్ నగర్ అయితేనేమి గిరిప్రసాద్ నగర్ అయితేనేమి శ్రీకృష్ణ దేవరాయ నగర్ అయితేనేమి రాజమ్మ కాలనీ అయితేనేమి అర్జనవాడ అయితేనేమి వినాయక నగర్ అయితేనేమి ఈ ప్రాంతాలు ప్రతి ఒక్కరోజు డైలీ నేను పొద్దునే వాక్ చేసినప్పుడల్లా చూసేపోతా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చూసి చలించిపోయి ప్రతి ఒక్కరోజు నేను ఏదో కార్యక్రమం చేయాలనే ఉద్యమంతో నేను డైలీ ఏదో ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు వచ్చానండి మీరు ఆకలితో అలమటిస్తున్న వారిని చలించి మీరు వాళ్ళకి ఫుడ్ కానీ లేదంటే నిత్యావసర సరుకులు కానీ ప్రొవైడ్ చేశారు మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఫీలింగ్ అంటే ఇంటర్నల్ ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళు డైలీ వాళ్ళు అదే చెప్తున్నారు డైలీ సార్ మీరు ఏదో ఒకటి మాకు ఈ ప్రాంతాల్లో మీరు ఉన్నంత వరకు ఈ లాక్డౌన్ అయిపోయేంత వరకు ఏదో ఒకటి కార్యక్రమం వదిలి చేయండి సార్ మాకు మీరు చాలా కష్టపడి చేస్తున్నారు మాకోసం మేమెవరం బయటికి రాము సార్ అని చెప్తున్నారు సార్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గత నెల నుంచి చాలా విజృంభిస్తూ అది ఆంధ్రప్రదేశ్ను కూడా విస్తరిస్తుంది అలాగే మేము అనంతపురంలో అనంతపురం జిల్లాలో వాస్తవ్యులము అనంతపురం జిల్లాలో ఈ మధ్యకాలంలో కరోనా మహమ్మారి బాగా విజృంభించడం వలన మేము నిరుపేదలకు మాకు తోచినంతగా మా మిత్రబృందంతో వాళ్ళందరికీ కొన్ని కుటుంబాలకు నిత్యావసర సరుకులు అన్నధాన్యాలు కూరగాయలు అన్నీ సరఫరా చేస్తున్నాము అలాగే ఇవాళ మా మిత్రుడు రామచంద్ర బర్త్డే సందర్భంగా మేము కొద్దిమంది మిత్రబృందము తన వంతు 1000 కుటుంబాలకు ఈరోజు మధ్యాహ్న భోజనం పెట్టడానికి ముందుకు రావడం మూలాన మేము ఇక్కడ 1000 కుటుంబాలను గుర్తించి వాళ్ళందరికీ ముందుగానే ఈ విషయాన్ని తెలియజేసి ఎవరు మీరు బయటికి రాకోకుండా ఉంటే ఈరోజు మేము వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనము మా రామచంద్ర బర్త్డే సందర్భంగా
వారికి అందజేయడానికి ముందుకొచ్చాము. అలాగే ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఎవరిని ఇబ్బందికి గురి చేయకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఈ కరోనా గురించి అన్ని విషయాలని తెలియజేస్తూ మేము ముందుకు పోతున్నాము. ఇలాగే ఈ కరోనా మహమ్మారికి సహకరించినటువంటి పోలీస్ శాఖకి, ఆరోగ్య శాఖకి, రెవెన్యూ శాఖకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా మా వంతుగా